ఈ రోజు గుడ్డు మాంసం చేప ఏమీ వండకూడదు కదా స్మితమ్మ ఆ కావాలంటే రాత్రి 12 దాటక వండొచ్చు అంతవరకు నువ్వు పెరుగు పచ్చడి వేసుకొని అడ్జస్ట్ అవ్వు శివయ్య తినండి ఊహ తెలుసాక ఎంత రుచిగా ఎప్పుడూ తినలేదు ఈ రోజు వెజిటేరియన్ ఉండండి అంతేగా మనసి ఆ అది ఆకుకూరలే ఆరోగ్యానికి మంచిది ఇంకొంచెం మజ్జిగపైనా శివయ్య కరివేపాకు మిరియాలు బాగా దంచి కలిపాను అవునా అయితే మరి అడగాల బాగా పోయి అయ్యో ఈ ప్రపంచంలో ఎక్కడా చూడనట్టు ఆ చాలు 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 ఆ మాల్సమ్మ నువ్వు కూడా టైం ఏంది కదా కూర్చొని తినే ఒత్తతయ్య నేను తర్వాత తింటాను ఎలా ఉంది శివయ్య అల్లం కూడా నూరి కలిపాను భలే రుచి శివయ్య ఒక అప్పడం కూడా కలుపుకొని అన్నంలో తినండి ఆ నీకు ఒత్తులే ఒత్తులే నీకు ఒత్తులే अयो पापम अपड़ाल तो अडजस्ट अवताड़ेमो आ शिवय्य आकूरलु पच्चड़ी कूड़ा कल्पकोंडी రేపు తెల్లారేసరికి మా ఏమి తల్లికి జ్వరం మొత్తం ఎగిరిపోతుంది ఇదిగో ఈ మందు తాగు రక్తాగు నాకొద్దు ఆ మందు చేదుగా ఉంది ఇది చేదుగా ఉండే మందు కాదు ఏమి తీయగా ఉంటుంది చూపించరా ज्वर तग्पैं मुट्को 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 ले लेचि कुर्चु मुट्को चूड़ अब नीत मुट्को निजमे अंदे चपा कुर्चो इपड़ यमी तल तागत इधो मंद तागक नीक ज्वर एला तना ज्वर तग्तेने कदा मन आड़को मन स्कूल अंदे ना बंगार तल्ली कदू मंद तागू की ज्वर तग्न तरवा मनमिदर कल बैठक वेली चला ऐसक्रीम तुम्हे मन रेपे वेदा ओके ज्वर तगक ऐसक्रीम तूद ज्वर तग्ते ना बैठक तीसावा मंद तागता आते तागु मन वेला वा ऐसक्रीम तेल कदा अच्छे तागु इंकोमे रेप मन ऐसक्रीम तेल कदा अम्मा ఏమను పిలిచా అమ్మా ఇక నుండి తులసి ఆంటీని అమ్మా అని పిలుస్తాను నేను నీకు అమ్మనే
తల్లి పడుకో నీ జ్వరంతా తగ్గిపోతుంది పడుకో అమ్మా అమ్మా నాకు ఒక పాట పాడతావా Thank you.
నన్ను అమ్మ అని పిలిచింది నిజమండి నేను ఏం కోరుకున్నాను అదే జరిగింది నా కూతురికి ఇప్పుడే అమ్మ ప్రేమ వాత్సల్యం తెలిసాయి నువ్వు కాకుండా మరో ఆడపిల్ల నా జీవితంలోకి వచ్చి ఉండుంటే ఎప్పటికీ నా కూతురిని ఇంతగా ప్రేమించి ఉండేది కాదు నా కూతురు అని చెప్పకండి మన కూతురు ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టారు శివయ్య కిలోమీటర్లు లెక్క పెట్టలేదు కానీ 2.5 కిలోమీటర్ల దాకా పరిగెట్టాను పొద్దున మాత్రమే కాదు వీలైతే సాయంత్రం కూడా ఇలా పరిగెట్టాలి పోయినసారి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు షుగర్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నాయని డాక్టర్ చెప్పారు కదండి వచ్చే వారం వెళ్తాం కదా చూడండి అన్ని నార్మల్ గా ఉంటాయి ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి ఇక వెళ్ళి హాయిగా స్నానం చేసి రావాలి అయ్యో చెమటలొస్తే స్నానం చెయ్యదు కాసేపు ఆగి చేసిరండి అది కూడా గోరు వెచ్చని నీటితో మీరు కూర్చోండి ఇప్పుడే వస్తాను ఇప్పుడు ఈ కాకరకాయ జ్యూసు తెల్లసొన తినండి ప్రోటీన్స్ కొంచెం శరీరంలోకి వెళ్ళాలి కదా పర్లేదు తాగండి ఇది కూడా తినండి శివయ్య ఇదొక్క ముక్క తినండి ఇదిగో మొత్తం ఎన్ని గుడ్లు 5 గుడ్లు రేపు ఇంకో 2 కిలోమీటర్లు ఎక్కువగా పరిగెడితే ఇంకో 5 గుడ్లు పడతాను అన్ని గుడ్లు ఒకేసారి తింటే ఇక పరిగెట్టాల్సిన అవసరం రాదు బాస్ అన్నమాట చాలా కరెక్ట్ ఎక్కువ తాగితే అమృతం కూడా విషమంటారు తెల్లసున్న తింటే ఏమీ కాదు శివయ్యను తిను ఇంతకాలం ఏది కంట్రోల్ లేకుండా బతికారు ఇక భోజనం విషయంలోను ఆరోగ్య విషయంలోను శ్రద్ధ పెట్టాల్సింది భార్యగా నా బాధ్యత చంద్ర రేపటి నుంచి మీరు కూడా పరిగెత్తండి మీరు వచ్చేసరికి రాగి సంగటి చేసి పెడతాను నువ్వు కొనుకొచ్చి పెట్టావా చేసి పెట్టడానికి అది చంద్రకి బీపీ కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఓహో శ్రద్ధ పెట్టడానికి మనుషులు లేరని ఆరోగ్యం పాడు చేసుకోకూడదని చెప్పాను నువ్వు మరీ అంత భార్య రోల్ పోషించకు చంద్ర ఆరోగ్యం చూసుకోవడం చంద్రకి తెలుసు కదా చంద్రం బాబు చూస్తూ నిలబడతావేం వెళ్ళి శివయ్యకి వేణీలు పెట్టు స్మిత ఆగు భర్త మీద ప్రేమున్న భార్య కదా మరి స్నానానికి నీళ్ళు కూడా భార్య గారే వెళ్ళి పెట్టుకుంటారు
ఇది ఇంట్లో ఉన్నది నా పనులు చూడటానికి. స్మిత, నువ్వు వెళ్ళి నూనె తెచ్చి నా ఒంటికి రుద్ది మసాజ్ చెయ్యి. ఇది పట్టుకోండి. స్మిత రుద్దుకుంటూ కూర్చుంటే ఇక్కడ శివయ్యకి కాఫీ ఇవ్వడం లేట్ అవుతుంది, అందుకని నువ్వు ఒంటిట్లోకి పో. చంద్రకి అంత రుద్దుకోవాలనిపిస్తే ఇదిగో ప్రసాదం ఉన్నాడు, వీడు రుద్దుతాడు. వీడికి రుద్దడం బాగా వచ్చు. ఇంకా చూస్తావండి, వెళ్ళి వంటింట్లో పనిచూడు. మీరేం టెన్షన్ పడకండి, రండి. మీకు నేను వేణీళ్ళు పెట్టిస్తాగా, రండి. అయ్యో, బాస్ రుద్దమంటారా? అదే నూనె రాయమంటారా అని. వాళ్ళు అటుపోయారు, వీరు ఇటుపోయారు, నేను ఇక్కడ ఒంటరిని. అమ్మా, నేను బయటకు వెళ్ళేస్తాను. ఎక్కడికి రా, బయట కొంచెం అర్జెంట్ పనుంది, వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. జాగ్రత్తగా ఉండాలి. ఆ కటారి చంద్ర నిన్ను చూస్తే మళ్ళీ ఏదైనా గొడవ చేస్తాడో. వాడి మనసులో ఇప్పటికీ కూడా పాత పగ ఉండే ఉంటుంది. వాడు నిన్నేవైనా చేస్తాడేమోనని నాకు భయంగా ఉంది. కానీ నాకిప్పుడు ఎలాంటి భయం లేదమ్మా. వాడు నన్ను ఏదైనా చెయ్యాలనుకుంటే చెయ్యను. వాడికి భయపడి ఇంట్లో ఇలా ఉండడం నా వల్ల కావట్లేదు. నువ్వు తిరిగి రావాలని నేను మొక్కుకొని దేవుళ్ళు లేరు. చూడు, మళ్ళీ నీకేదైనా ఆపద వస్తే నేనది భరించలేను. అందుకే జాగ్రత్తగా ఉండమని నీకు చెప్తున్నాను. నాకు ఆ భయం ఉంది నందు. నీ మీద భయమేం లేదని అతను ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పినా. ఆ తర్వాత మానసికి అతనికి మధ్య చాలా గొడవలు వచ్చాయి. అందుకని నువ్వు అతన్ని కత్తితో పొడిచావన్న పగతో నీతో అతను గొడవకు వచ్చినా వస్తాడు. అతనికి ఇప్పుడు పోయేదేమీ లేదు. కానీ మాకు అలా కాదు. నీ ఒంటి నుండి ఒక్క బొట్టు నెత్తురొచ్చినా మేమది తట్టుకోలేం నందు. ఆ కటారి చంద్ర దుర్మార్గుడు. అతను బహుశా నిన్నేమైనా చేయడానికి ప్రయత్నిస్తాడు. అందుకని నువ్విప్పుడు బయటికి పోవద్దు. నాకిప్పుడు బ్రతకాలన్న కోరికే లేదు. నేను ఊరికి తిరిగి వచ్చినా నాకు ఆపద ఉంటుందని నేను ముందే ఊహించానమ్మా. అందుకని మీరు నన్ను ఆపొద్దు. చంపాలనుకుంటే నన్ను చంపేసేయండి.